రామనారాయణ స్వామి ఆలయానికి 9.60 లక్షల విలువ చేసే వెండి మకర తోరణం సమర్పణ వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవర గ్రామంలో వెలిసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో 12 కేజీల వెండి సుమారు 9.60 లక్షల ఖర్చుతో చేబ్రోలు గ్రామానికి చెందిన ఆంజనేయులు అనంత పద్మావతి దంపతులచే స్వామివారికి మకర తోరణాన్ని సమర్పించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, యాగం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ పుల్లా శేషకుమారి శ్రీనుల చేతుల మీదుగా వెండి మకర తోరణాన్ని సమర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ జగన్నాథం, ఆలయ అర్చకులు వెంకటాచారి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చుట్టూ ఉండేటువంటి మకర తోరణం చూసి వారు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సంకల్పం అన్నమాట. ఇది 12 కేజీల 183 గ్రాములతోటి వెండి మకర తోరణం సమర్పించడం జరుగుతోంది. నాకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే నాకు హెల్ప్ శారీరకంగా పెద్దదాన్ని అవడం వలన A to Z సహకరించిన మనిషి భీమశంకర్ అని చెప్పి హరిగారు అబ్బాయి. హలో, ఈ యొక్క మకర తోరణాన్ని ఈ రోజున సమర్పించడం జరుగుతుంది. ఇది 12 కేజీల 183 గ్రాములు, అంటే దీని దాదాపుగా 9,20,000 పైన ఈరోజు స్వామివారికి ఆ అనంత పద్మావతి గారు ఎవరైతే ఉన్నారో వారి దంపతులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఆ అమ్మవారి వారి కుటుంబ సభ్యుల మీద వారు సహకరించి ప్రతి ఒక్కరికి కూడా మా శ్రీమతి పుల్లా శేషకుమారి గారి చైర్మన్గా ఉండటం, దానికి వీళ్ళందరూ కూడా భక్తులు రాల రూపంలో అనేక వెండిని మొన్న మధ్యలో ఒక 6 కేజీలు ఒకటే వచ్చారు. అంటే దాదాపుగా 20-30 కేజీల వరకు కూడా వెండి ఈవిడ యొక్క అయ్యంలోనే ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చి స్వామివారి భక్తులకు ఇస్తానని కోరుకుంటున్నాను. శ్రీనివాసు శ్రీహరి.